నదులు సముద్రంలో కలిస్తే వృద్ధ అన్న ఆలోచన ఒక మూర్ఖపు ఆలోచన. నదులు సముద్రంలోకి పారాల్సిందే. కనీసం 50% నీరు సముద్రంలోకి వెళ్లవలసిందే. మన జనాభా సమస్య వల్ల మనం 50% కాకపోయినా కనీసం 25-30% వదలాల్సిందే. కొత్త నీరు సముద్రంలోకి చేరకపోతే ఋతుపవనాలు దేశంలోకి రావు, మన దేశాన్ని దాటుకుని వెళ్ళిపోతాయి. ఈ విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఇందులో కొత్తగా కనిపెట్టిందేం లేదు. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన సామాన్యమైన విషయాలు. కొత్త నీరు సముద్రంలోకి చేరకపోతే సముద్రం నీరు లేదా ఉప్పు నీరు భూమిలోకి చేరిపోతుంది. భారతదేశంలో 100-130 కిలోమీటర్ల వరకు మన భూమి సారానుసారం అది నీటిని తీసుకుంటుంది. టూటుకొరెన్లో ఇదే జరిగింది, 50 కిలోమీటర్ల లోపలికి వచ్చేసింది. గుజరాత్లో ప్రతి సంవత్సరం వాళ్ల 500 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోతున్నారు, ఎందుకంటే ఉప్పు నీరు లోపలికి రావడం వల్ల. కొత్త నీరు రానప్పుడు ఉప్పు నీరు అలా వచ్చేస్తుంది. ఇది జరిగిందనుకోండి, ఉదాహరణకి 100 కిలోమీటర్ల లోపలికి ఉప్పు నీరు వస్తే ఇలా జరగడానికి కొంతకాలం పడుతుంది. కానీ అది జరిగితే మనకు 7400 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది. 100 కిలోమీటర్ల లోనికి నీరొచ్చిందంటే అన్ని చదరపు కిలోమీటర్ల భూమిని మనం కోల్పోతామన్నమాట. దేశ విభజన సమయంలో మనం పాకిస్తాన్కి ఇచ్చిన భూభాగంతో దాదాపుగా సమానమిది. మరొక విభజన జరుగుతుందన్నమాట, అప్పుడు ఆ జనాభా అంతా మధ్య ప్రాంతంలోకి వలస వస్తారు. అది తప్పనిసరి అవుతుంది, ఎందుకంటే అక్కడ ఏమీ పండించలేరు. మనం ఇప్పుడు ఒక విపత్తుని సృష్టించుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు సరిచేయకపోతే మన పిల్లలకు మనం ఒక ఘోరమైన దేశాన్ని వదిలిపెడతాం. గుర్తుంచుకోండి, ఎంతో ఆందోళనకరమైన విషయాలను ప్రజలు పట్టించుకోరు. ఏవో చిన్న చిన్న వాటి కోసం తెగ పోరాడుతూ ఉంటారు. నిజమైన అంశాల కోసం నిలబడ్డానికి ప్రజలు భయపడుతున్నారు. కావేరి పిలుపు అనేది అందరికీ ఒక పరీక్ష లాంటిది. చూద్దాం మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా, చూద్దాం ఎలా స్పందిస్తారో ఏం చేస్తారో మనం వేచి చూడాల్సిందే. మేము ర్యాలీ ఫర్ రివర్స్కు వెళ్ళినప్పుడు ఎంతో గొప్ప స్పందన వచ్చింది. 16.2 కోట్ల మంది స్పందించారు. 1 నెల రోజుల కాలంలో అంతటి సహకారం ఏ ఉద్యమానికి అందలేదు. నిజానికి అప్పుడది అవగాహన కల్పించడం మాత్రమే, కానీ ఇప్పుడు మనం చర్య తీసుకోవాలి. అందుకే మేము కావేరి పిలుపుకు ఇప్పుడే స్పందించండి అన్నాం. సరే ఇప్పుడు చూద్దాం. నిజానికి నేననేది ఒక కూలీ అయినా లేదా ఒక బిచ్చగాడైనా సరే ఒక చెట్టు నాటగలడు కదా, కుదరదంటారా? ఒక బిచ్చగాడు కూడా ఒక చెట్టు నాటగలడు కదా, 42 రూపాయలు ఖర్చు పెడతాడు. లేదా అతనే ఒక చెట్టు నాటచ్చు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అందరూ ఎలా స్పందిస్తారో మరి చూద్దాం. అది మన అంకిత భావాన్ని తెలియజేస్తుంది. చూడండి, మీరు పిల్లల నోట్లో ఒక చాక్లెట్ పెడితే అది ప్రేమ చూపించడం అనిపించుకోదు. మనం పిల్లల కోసం ఎటువంటి దేశాన్ని వదిలి పెడతామన్నదే భావితరాలపై మన ప్రేమను చాటుతుంది. భావితరాల మీద మనకు శ్రద్ధ ఉంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం సారవంతమైన భూమిని అందించడం. సారమైన భూమి లేకపోతే దేశమనేది ఎక్కడుంటుంది?